Right, Pound. Borugadda Anil. So YCP Hayamlo Ina TDP Nathal Academy Kanpiste Chalu Walani Ventapadi Mari Dadil Jesse Walpaina. So Ante Kakunda Jagan Neverina Vimarsiste social media Vedikaga Walani Viparetama and a Bootalato అంటే దారుణంగా సోషల్ మీడియాలో అతను వాళ్ళని తిట్టడం స్టార్ట్ చేసేవాళ్ళు సో దీనికి సంబంధించి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఈయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది సో మొత్తం అంతా క్లియర్ అయిపోయింది అంతా కూల్ అయిపోయింది సో నేను ఎవరు ఇంకా ఏమి అనరు అని చెప్పేసి ఆ ధైర్యంతో ఆయన స్వగ్రామానికి రావడం జరిగింది ఇమిడియట్ గా ఎప్పుడైతే ఆయన ఆయన ఇంటికి చేరుకున్నారో పోలీసులు అక్కడికి చేరుకొని అనిల్ను అరెస్ట్ చేయడం జరిగింది రైట్ మీరు చెప్తున్నట్టుగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ఆయనకు ఏ విధంగా టీడీపీ నేతలపైన కర్రతో దాడులు చేశారు వెహికల్ని పగలగొట్టడం అద్దాలు పగలగొట్టడం ఇవన్నీ చేశారు పూర్తిగా కూడా వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది అయినప్పటికీ కూడా నన్ను ఏమి చేయరనే ధైర్యంతో ఆయన ఇంతకాలం కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది సో ఆ నేపథ్యంలో ఆయనకు ఏదైతే మున్సిపల్ చైర్మన్ పదవి కూడా ఇవ్వడం కూడా జరిగింది సో చూస్తే ఒకసారి వైసీపీ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించి హేయమైన భాషలో సోషల్ మీడియాలో చెలరేగిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ను పోలీసులు ఎటకేలకు అదుపులోకి తీసుకున్నారు మాజీ సీఎం జగన్కు బంధువునని చెప్పుకుంటూ ఆయనపై ఎవరు విమర్శలు చేసినా వెంటనే సోషల్ మీడియాలో అనిల్ చెలరేగిపోయారు అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంతో అనిల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు కొంతకాలం హైదరాబాద్ బెంగళూరు ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు అయితే మొదట్లో అనిల్ను పట్టుకున్నందున పోలీసులు ప్రయత్నించినా ఓ ఉన్నతాధికారి కారణంగా సైలెంట్ అయిపోయారు ఇంతలో టీడీపీ ఆఫీస్పై దాడి కేసు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును పసిగట్టిన అనిల్ ఇక తాను సేఫ్ అనుకున్నారు ఈ క్రమంలో గుంటూరులోని అమరావతి రోడ్లో ఉన్న తన ఇంటికి ఇటీవల వచ్చేశారు దీంతో పట్టాభిపురం పోలీసులు ఆయన్ను ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు పోలింగ్ తర్వాత కౌంటింగ్కు ముందు అనిల్ సోషల్ మీడియాలో చేసిన దూషణలు బెదిరింపులపై జూన్ 1న నమోదైన కేసులో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది అనిల్ చేసిన అరాచకాలకు లెక్కే లేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మొదలు నాటి వైసీపీ అసమ్మతి నేతలైన రఘురామకృష్ణంరాజు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వంటి నేతలను హెచ్చరికలతో హడలెత్తించారు అప్పటి ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలు వారి కుటుంబంలోని మహిళల పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలతో సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారు జగన్ కనుసాయిగా చేస్తే అరగంటలో చంద్రబాబును లేపేస్తాను అని తీవ్ర వ్యాఖ్యలతో రెచ్చిపోయారు అప్పట్లో ఆయన వాహనం నుంచి పోలీసులు మారణ ఆయుధాలు సైతం స్వాధీనం చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా బోరుగడ్డ అనిల్పై సుమారు 15 వరకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి అరండల్పేట పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ తెరిచారు